సిసిఓ దగ్గర కూడా పేరు మీద నాయక నమస్కారాలు. అదేవిధంగా పాత్రికేయులు ఇక్కడికి వచ్చేసినటువంటి అందరు కూడా నమస్కారాలు. ఈరోజు 9వ రోజు. ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నామనే విషయం అందరికి కూడా తెలుసు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో ప్రజలంతా నాయకులంతా ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. అయితే మనం ఈరోజు చేస్తున్నటువంటి నిరసనలు ఈరోజు ఒక మన భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచ దేశాల్లో కూడా మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చదువుకొని బెనిఫిట్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఆ దేశాల్లో ఈరోజు నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అట్లనే మరి పొరుగునున్నటువంటి కర్ణాటకలో మొన్న చూశారు బ్రహ్మాండంగా వేలాది మందితో అక్కడ ఒక రిలే నిరాహార దీక్షలు అయితేనేమి ర్యాలీలు అయితేనేమి పిలిచేయడం జరిగింది. నిన్న మెడ్రాస్ లో కూడా చేశారు. అట్లా అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమతో అదేవిధంగా ఈ దుర్మార్గుడు అన్నిసరి అరెస్టు చేయించాలనేటువంటి భావనతో ఆ విధంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ విధంగా ఉంది. అంటే ఇదేదో మనం తప్పు చేసింటే మనం మాట్లాడడం కానీ వాస్తవంగా ఈరోజు ప్రజానీక మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా మావోడు తప్పు చేశాడు పొరపాటు చేయనటువంటి మచ్చలేనటువంటి వ్యక్తికి ఈరోజు జైలుకు పంపించడం చాలా అన్యాయం దుర్మార్గమని అదేవిధంగా మనం సర్వే చేసిన దాంట్లో కూడా దాదాపుగా 35-40% వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా అన్యాయం మీద అక్రమం ఇది చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం అని కూడా ఖండించడం కూడా జరుగుతూ ఉంది. మనం చూసాం ఆయన చేసిన తప్పెక్కడుంది. ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక వినూత్నమైనటువంటి ఒక డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒక మంచి ఎఫర్ట్ గా తయారు చేయాలా విద్యార్థుల్ని చదువుకున్నటువంటి వాళ్ళకి నైపుణ్యాన్ని ప్రసాదించాలా అలా నైపుణ్యం అనేది ఉంటే ఎక్కడికి పోయినా బతుక్కోగలుగుతారు ఎక్కడికి పోయినా ఉద్యోగాలు చేస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఆ రోజు 2014 ఎన్నికల తర్వాత ఆ విధమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏదో మన ఆంధ్రప్రదేశ్ లోనే చేయలేదు. మొట్టమొదటిసారిగా గుజరాత్ లో ఆనాటు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో అక్కడ ఆ స్కిల్ డెవలప్మెంట్ జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటు చేసి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసి లక్షలాది మంది కూడా అక్కడ నైపుణ్యాభివృద్ధికి సంస్థ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇప్పించడం జరిగింది. అట్లనే పొరుగునున్నటువంటి కర్ణాటక ప్రాంతంలో కూడా సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో 1800 కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 180 కోట్లు అక్కడ కూడా ఇది ఆంధ్రప్రదేశ్ కూడా 10% అదేవిధంగా మ్యాచింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇది గ్రాంట్ రూపేణ ఇచ్చినటువంటి డబ్బులు. ఆ డబ్బులు కూడా ఒక దాదాపుగా 13 లక్షల కోట్ల విలువైనటువంటి సంపద ఉన్నటువంటి సిమెంట్స్ కంపెనీ అండ్ డిజైన్ టెక్ కంపెనీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థలు ఇవి. ఇది ఎక్కడ అవినీతికి చోటు లేదు. అదేవిధంగా ఈ మూర్ఖుడు అరెస్ట్ చేసిన తర్వాత అదేవిధంగా 37వ అధ్యాయగా ఆ రోజు అడిగాం అట్ ఏ టైం వితౌట్ నోటీస్ అరెస్ట్ చేసేకి వెళ్ళినప్పుడు ఏ ఆధారాలతో వచ్చారా నన్ను అరెస్ట్ చేసేదానికి ఏమన్నా ఎవిడెన్స్ ఉందా లేకపోతే అని అడిగితే లేదు మా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలో పేరుందంటే అది కూడా లేదని చెప్పారు. తర్వాత ఎప్పుడో ఒక అర్ధ గంట తర్వాత 37వ ముద్రాయిగా అరెస్ట్ చేశారు. కానీ ఈ 37వ ముద్రాయి అంటే 37వ ముద్రాయిగా దీనిలో ముఖ్యంగా ఎండీగా ఆ రోజు ప్రేమచంద్ర రెడ్డి ఆయన ఒక ఎండీగా ఉన్నాడు. అదేవిధంగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అజయ్ గల్లం రెడ్డి ఆయన కూడా మెంబర్ గా ఉన్నారు. చాలా మంది ఇట్లా నిపుణులంతా కూడా దాదాపుగా 12-13 మంది ఉంటే ఆ రోజుల్లో గుజరాత్ పంపించి ఎంక్వైరీ చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తే మన ప్రాంతానికి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఎంక్వైరీ చేసిన తర్వాత క్షుణ్ణంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా 225,000 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 70,000 ఉద్యోగాలు వచ్చాయి. ఎక్కడెక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా మాకు ఆ రోజు శిక్షణ వల్ల ఈ రోజు మాకు ఉద్యోగాలు వచ్చాయి మాకు ఈరోజు మంచి శాలరీస్ కూడా వస్తున్నాయంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినా ఏకబిక్కిన
అరెస్ట్ చేయడం జరిగింది. మన ప్రాంతంలో చూస్తే ఆనాడు మూడు నియోజకవర్గాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తిరగడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఒక అవేర్నెస్ తీసుకురావాలా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు ఏమేం నడుస్తామంటే ఈ రాష్ట్రం కోసం బాగుపడేదనే జరుగుతా ఉందా, ఈ రాష్ట్రం నాశనం అయ్యేదానికి వాళ్ళ ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని చెప్పడం జరిగింది. అట్లనే నంద్యాలకు పోవడం జరిగింది. నంద్యాలలో అక్కడ బహిరంగ సభ పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి 3 గంటలు అరెస్ట్ చేసేవాడు. అదేవిధంగా మనకు తెలుసు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసేదానికి లేవు, నీకు హక్కు లేదు. అయిన తర్వాత రమ్మనడం, అయిన తర్వాత మన నాయకుడు రావడం, మా నాయకుడు కూడా మా ఏ విధంగా మా వితౌట్ నోటీస్ ఎట్లా అరెస్ట్ చేశారని ప్రశ్నించడం, తర్వాత వాళ్ళు మా 37వ ముద్దాన్ని కనపరచడం, తర్వాత కోర్టు పెట్టడం జరిగింది విజయవాడ కోర్టుకి. ఆ కోర్టు కూడా తిప్పి దాదాపు 8-9 గంటల సేపు అటు ఇటు తిప్పి అక్కడ తీసుకెళ్లడం. అదేవిధంగా ఏసీబీ కోర్టులో అక్కడ వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదోపవాదాల్లో ముఖ్యంగా 14A కానీ 12A కానీ 49 సెక్షన్ కానీ ఇవన్నిటి మీద కులంకషంగా చర్చించడం జరిగింది. గత అనుభవాలను అయితేనేమి ఆ 409 గతంలో కొంతమంది మీద వచ్చిన అభియోగాల మీద ఏ విధంగా కోర్టులో అనేటువంటి ఆర్గ్యుమెంట్ చేసే ఆ ఆర్గ్యుమెంట్ లో ఏ విధమైనటువంటి తీర్పులు ఇచ్చాయనో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మీద కూడా 409 సెక్షన్ వచ్చినప్పుడు దాని మీద వాదించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది అక్కడ ఏం చెప్పాడంటే 17A అనేది వర్తించదు యడియూరప్ప గారికి. కారణం ఏమంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి చెల్లుబాటు కాదు. 2018లో సవరించినటువంటి రాజ్యాంగంలో సవరించిన దానికి అనుగుణంగా ఆయనకు చట్టవిరుద్ధం అదే ఆయన